పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది। మెంటాడ వీధికి పక్కనే ఉన్న రెల్లి వీధిలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది। ఈ ఘర్షణలో మెంటాడ వీధికి చెందిన వినాయక మండపంలో వినాయక విగ్రహాన్ని రెల్లి వీధికి చెందిన యువకులు కొందరు ధ్వంసం చేశారు। దీంతో ఇరు వీధుల్లోని యువకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాళ్లు రువుకున్నారు। ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు। कब्रगोंडल तो रोस्तुंटे।